కాళేశ్వరం ప్రాజెక్టులో మరో రికార్డు నమోదైంది. ఒకే రోజు దేశంలో అత్యధికంగా 16,722 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో దీనిని సాధించారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు బ్యారేజ్ నిర్మాణంలో కాంక్రీట్ పనులను పూర్తి చేశారు. ఒక్కరోజులోనే ఈ స్థాయిలో కాంక్రీట్ పనులు నిర్వహించడం దేశంలో ఇదే రికార్డని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. గతంలో పోలవరం ప్రాజెక్టులో ఒకరోజు సుమారు 16,368 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను వేశారు. గోదావరి నుంచి సుమారు 180 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయడానికి వీలుగా కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరిపై మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలను నిర్మిస్తున్నారు. ఈ మూడు బ్యారేజీల వద్ద పంప్ హౌస్లను కూడా చేపట్టారు. మొత్తం 80,000 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో సుమారు 19 పంప్ హౌస్లను నిర్మిస్తున్నారు. అలాగే 142 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్లను కూడా చేపట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది చివరి నాటికి నీటిని తరలించాలని ముందుగా నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితి కనిపించడం లేదు. వచ్చే ఖరీఫ్లో నీటిని తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్ ఇటీవల సమీక్షించారు. ప్రాజెక్టు పనుల తీరుపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పనుల్లో వేగం పెరగాలని ఆదేశించారు. దాంతో మళ్లీ ఈ ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగింది. కేసీఆర్ ఆదేశాలతో అలర్ట్ అయిన అధికారులు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో ఒకే రోజు 16,722 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను చేపట్టిన ఇంజనీర్లు అద్భుతాన్ని సృష్టించారు. ఇందుకోసం 6,238 టన్నుల సిమెంట్ను, 1,070 టన్నుల స్టీల్ను ఉపయోగించారు. అలాగే 4,824 మంది కార్మికులు, ఇంజనీర్లు, ఇతర నిపుణులు ఈ పనుల్లో పాల్గొంటున్నారు. ఇందుకోసం 20 బూమర్లు, 120 ఫ్రాన్సిస్ మిల్లర్లు, 8 కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్లు, 24 క్రేన్లను ఉపయోగించారు. ప్రాజెక్టు వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈ పనులు కొనసాగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మేడిగడ్డ బ్యారేజ్ అత్యంత కీలకమైంది. ఈ బ్యారేజ్ ద్వారా గోదావరి నీటిని ఎగువ ప్రాంతానికి తరలించడానికి అవకాశం ఉంటుంది.